సింహపూరి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకం. ఉద్దండులైన లీడర్లు ఈ జిల్లాలో ఉండటంతో పాలిటిక్స్ ఎప్పుడూ హీట్ హీట్ గా కనిపిస్తాయి. అందులోనూ ఎన్నికల సమయం కావడంతో ఈ డోస్ ఇంకా పెరిగింది. ప్రచారాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు నాయకులు. ప్రత్యర్థులపై విమర్శలకు హద్దే ఉండటం లేదు. ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. దీనికి కారణమేంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలు ఈ స్థాయిలో ఎందుకు కాకరేపుతున్నాయి? పొలిమేర్లలో ఎందుకు కేక పెడుతున్నాయి? చూద్దాం. ఏపీలో నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా డిఫరెంట్. అలాంటి జిల్లాలు 5 ఏళ్లు తిరిగేసరికి పొలిటికల్ లెక్కలు, ఈక్వేషన్లు, కప్పదాట్లు అన్నీ మారిపోయాయి. 2019 వరకు ఓ లెక్కైతే ఈ ఏడాది జరుగుతున్న సమరం మరో లెక్క. జిల్లాలో అనేక మంది సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరి మీదే అందరి ఫోకస్ ఉంది. వారే విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి. ఇద్దరిది ఇదే జిల్లా. సింహపూరి కొదమ సింహాలుగా రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారు. నిన్నటి వరకు ఒకే పార్టీ. రాజకీయాల్లో ఇద్దరూ ఇద్దరే. ఆర్థికంగా స్థితిమంతులు. ఇప్పుడు వేర్వేరు శిబిరాల్లో కనిపిస్తున్నారే నాయకులు. వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా, అధికార పార్టీలో నెంబర్ 2లుగా ఓ వెలుగు వెలిగిన ఇద్దరూ ప్రత్యర్థులుగా మారడంతో ఆ ఎఫెక్ట్ జిల్లా రాజకీయాలపై కనిపిస్తోంది. టూకీగా చెప్పాలంటే జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఢీ అంటే ఢీ అని ఇప్పుడు నెల్లూరు లోక్సభ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి, టీడీపీ తరపున వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి సమర సన్నాహాలు చేసుకుంటున్నారు. నిన్నటి వరకు జిల్లాలో వేమిరెడ్డి పెద్ద దిక్కుగా ఉండడంతో తాడేపల్లిలోని వైసీపీ పెద్దలు బేఫికర్. ఎప్పుడైతే వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారో ఆ లోటు కనిపించకుండా, వైసీపీకి నష్టం జరగకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు సీఎం జగన్. ఎంపీ విజయసాయిరెడ్డిని ఫీల్డ్లోకి దించారు. అంతే, 5 ఏళ్లకు పైగా కలిసి సాగిన ఇద్దరు ఒక్కసారిగా ప్రత్యర్థులుగా సవాళ్లు చేసుకోవడం సింహపురి రాజకీయాన్ని సెగలుకక్కేలా మార్చేస్తుంది. ప్రస్తుతం వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ అసమ్మతి నేతలు విజయసాయిరెడ్డి రాకతో సద్దుమణిగారు. దీనివల్ల లాభం లేదని అనుకున్నారో ఏమో. విజయసాయి, వేమిరెడ్డిలు కొత్తగా ఫిరాయింపులకు గేట్లు తీశారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో సంబంధం లేకుండా వీరిద్దరినీ ప్రసన్నం చేసుకుని గోడ దూకేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకులు. గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న విజయసాయి, వేమిరెడ్డిలు వచ్చిన వారిని కాదనకుండా అక్కున చేర్చుకుంటున్నారు. నెల్లూరు లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ శిబిరాలు అసంతృప్త నేతలతో నిండిపోయాయి. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి చకచకా చెక్కేస్తున్నారు. ఎక్కడ వెనకబడతామో అని ముందు వరుసలో ఉండేందుకు జెండాలు మోసేందుకు గోడలు దూకేస్తున్నారు 2 పార్టీలలో ద్వితీయ శ్రేణి నాయకులు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులతో సంబంధం లేకుండా చేరికలను ప్రోత్సహించడంతో కొత్తగా వచ్చిన వారితో తలనొప్పులు మొదలయ్యాయట. పాత కొత్త మింగిల్ కాలేని పరిస్థితి నెలకొందట. గతంలో ఇలాంటి సమస్యలొస్తే వేమిరెడ్డి, విజయసాయిరెడ్డిలకు చెప్పుకునే నాయకులు ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలపట్టుకుంటున్నారట. అయినప్పటికీ వేమిరెడ్డి, విజయసాయిరెడ్డి ప్రచారాలకు 2 గ్రూపులు పోటీపడి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆహ్వానించిన వారిని కాదనకుండా పెద్ద నేతలిద్దరూ సర్దుకుపోతుంటే ఫీల్డ్ లెవెల్లో రియాక్షన్స్ మరోలా ఉన్నాయని సమాచారం. వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డిలకు ప్రస్తుతం గెలుపు సవాల్ విసురుతోంది. ఎవరు గెలిచినా ఓడినా నేత వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయం. అందుకనే స్థాయిని మరిచి అందరితో సరదాగా కలిసిపోతున్నారు. తగ్గేదే లేదన్నట్టుగా గల్లీ స్థాయి లీడర్లతోనూ సమావేశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. మరి హై వోల్టేజ్ పోరుకు కేంద్రంగా మారిన నెల్లూరులో గెలుపు వరమాల ఎవరిని వరిస్తుందో, ఎవరిని రాజకీయంగా ఇబ్బంది పెడుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎన్నెన్ని మలుపులు తిరుగుతాయో, ఎవరెటు ఉంటారో, ఏం చేస్తారో కళ్ళప్పగించి చూడక తప్పదు.